వర్మ నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్. సో తను రావడం ఈ సినిమా చేస్తానండం, ఆ తర్వాత శ్రీనివాస్ నాయుడు, నేను ఇంతవరకు కథ వినలేదు, నన్ను ఊరిస్తున్నారు. ఈ పాటతో ఇంకా ఒక క్యూరియాసిటీ పెంచారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇందాక ఆది చెప్పినట్టు మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారికి, అలాగే తమన్కి ఈ సాంగ్ తనే రిలీజ్ చేశాడు. సో వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తూ, ఎస్ అది ప్రేమ కావాలితో మొదలైన ఈ ప్రస్థానం అన్నీ మ్యూజికల్గా, ఎందుకంటే మంచి డ్యాన్సరు, సో మ్యూజికల్గా తనకి అన్ని సినిమాలు హెల్ప్ అవుతున్నా కెరియర్ బెస్ట్ సాంగ్ ఇదే అనుకుంటున్నాను నేను. దానికి కారణం మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు, అంటే కెరియర్ బెస్ట్ కూడా అంటే ఇన్ ద సెన్స్ ఇంకా కెరియర్ చాలా ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు చేసిన ఒక 15 సినిమాల్లో ఐ ఫీల్ ఈ సాంగ్ ఎందుకంటే ముఖ్యంగా అందరికీ రీచ్ అయింది. నేను ఫస్ట్ టైం కర్ణాటకలో మొన్న 25 ఇయర్స్ ఆఫ్ పోలీస్ స్టోరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు ప్రెస్ కూడా నాతో, సార్ కర్ణాటకలో కూడా మీ అబ్బాయి సాంగ్ ట్రెండింగ్లో ఉంది సార్, అక్కడ ఆల్రెడీ కన్నడలో దాన్ని తర్జుమా చేసి కన్నడలో కూడా ఆ పాటని చాలా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టేశారు ఈ పాటని ఆల్రెడీ. అలాగే మొన్న ప్రభుదేవా గారి సినిమా చేస్తున్నా తమిళనాడులో, దానికి వెళ్తే అక్కడ కూడా సార్ ఒక పయన్ సాంగ్ రొమ్మనల్లా ఇరుకు. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో వన్స్ అగైన్ ఈ సాంగ్కి కారకులైన మూడు సింహాలకి, చంద్రబోస్ గారికి, అరుణ్కి అండ్ సిద్ శ్రీరామ్, ఎందుకంటే బ్రదర్తో రాయించుకోవాలని, సిద్ధు పాడాలని ఆది కూడా ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇది మిస్ అవుతూ వచ్చింది. ఐ థింక్ దేనికైనా టైం రావాలి. ఈ 2021 అందరికీ తప్పకుండా బాగుంది, ఎందుకంటే థియేటర్స్కి థియేటర్స్ స్టార్ట్ అయ్యాయి, సినిమాలు అన్నీ బాగున్నాయి, అన్ని లాంగ్వేజెస్ సినిమాలు బాగా ఆడుతున్నాయి, చాలా హెల్తీగా ఉంది. అట్ ద సేమ్ టైం మనం కూడా మన జాగ్రత్తలు పాటిస్తూ నిబంధనలు పాటిస్తూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి తప్పకుండా. ఐ థింక్ ద హోల్ టీమ్ చాలా ప్యాషన్తో చేసిన సినిమా, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. నేను వెయిట్ చేస్తున్నాను మీలాగే. సో థియేటర్స్కి రండి, చూడండి. ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, అన్నా ఈ పాటని థియేటర్లో చూడాలన్నా అని వెయిట్ చేస్తున్నారు. అలాగే మొన్న నాకు రమణబాబు అని మనకి బాగా కావలసిన మిత్రుడు, అతను ఏదో ఒంగోలులో ఇందాకే చూపించాను, నాకు మెసేజ్ పంపించాడు, ఒంగోలుకి వెళ్తూ ఉంటే అర్ధరాత్రి 2 గంటలకి ఒంగోలు ఆ బస్సులో ఈ పాటను వింటూ అతను యూట్యూబ్లో చూస్తున్నట్ట. పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అడిగారట, ఏంటి ఏ సినిమాది అని. శశి అంటే అతను కూడా దాన్ని యూట్యూబ్లో చూడటం అన్న, ఆ టైంలో వాళ్ళు ఈ పాట చూస్తూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు, తప్పకుండా ఆదిబ్ బాబుకి మంచి హిట్ అవుతుందని. ఎస్ మనం ఏం చేసినా ఫైనల్గా మీరు రావాలి, చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. సో ఆదికి ఈ కొత్త సంవత్సరంలో మనం ఇప్పుడు ఎలాగైపోయిందంటే క్రీస్తు శకం క్రీస్తు తర్వాతలాగా, క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాతలాగా, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాతలా అయిపోయింది. బట్ చాలా హెల్తీగా కనిపిస్తోంది అన్ని చోట్ల, ఎందుకంటే సినిమాని ప్రేమించేవాళ్ళు, ఆ సినిమాని అభిమానించేవాళ్ళు, ఆ సినిమాకి మీరే ప్రాణం, మీరే ప్రేక్షక దేవుళ్ళే, మీరు రావాలి, చూడాలి. శశిని, శశి టీమ్ని, ఆదిని, వీళ్ళందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో ఇంకా మంచి పాటలు ఉన్నాయి, ఒక్కొక్క పాట రిలీజ్ చేయడం జరుగుతోంది, జరుగుతుంది ఇక ఈ నెల నుంచి. చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు. ఆల్ ద బెస్ట్ టు శశి.